నాలుగవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు. యోగా అనేటువంటి పదము సంస్కృత పదం. యోగాకు నిర్వచనము ముఖ్యంగా శరీరాన్ని మనసును ఏకం చేసేదే వాళ్ళ యోగా. యోగా అనే పదం ఏకం చేసేటువంటి దానికే నిర్వచనం. ప్రాచీన కాలంలో ఈ నేల మీద పుట్టినటువంటి ఈ విద్య ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలుగా ఈరోజు గుర్తింపు పొందడమే కాకుండా అది దైనందిక చర్యగా ఈరోజు కొనసాగుతుందంటే ఆ ఖ్యాతి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఇవాళ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రీజన్ రిలిజన్ లాంగ్వేజ్ అందరూ కూడా ఈ విద్యని అభ్యసిస్తూ ఉన్నారంటే తమ దైనందిక చర్యల్లో భాగంగా మార్చారంటే అవర్ బిలోవ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇస్ ఇన్స్పిరేషన్. చాలా చక్కటి విన్యాసాలు చేశారు. ఇవాళ శరీరాన్ని మనసుతో ఏకం చేయడమే కాకుండా ఇది ప్రపంచ శాంతికి దోహదపడేటువంటిది ఈ యోగా. దీనికి ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఫిట్నెస్ ఛాలెంజ్ కింద ఈరోజు ముఖ్యంగా యూత్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అలవాటుపరుచుకుంటున్నారో ఈరోజు చక్కగా అనేకమైనటువంటి మరి విన్యాసాలు చేశారు. అమ్మాయిలు ముఖ్యంగా అబ్బాయిలు కూడా చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా తమ దైనందిక చర్యల్లో యోగాను అలవర్చుకున్నట్టయితే వారి ఆరోగ్యమే కాదు ఈ సమాజంకి ఆరోగ్యము, చివర ఈ దేశం ప్రపంచం ఆరోగ్యంగా విరాజిల్లడానికి దోహదపడుతుంది. యోగాతో పాటు మరి ఈరోజు మరి ప్రపంచ శాంతికి దోహదపడేటువంటి ఈ యొక్క మరి ఈ అభ్యాసాన్ని అందరం కూడా అలవాటు చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా అంతర్జాతీయ మరి ఈ యొక్క యోగా దినోత్సవం శుభాకాంక్షలు. మనము నిజంగా గర్వపడాలి భారతీయులుగా. ఈ నేల మీద పుట్టినటువంటి ఈ విద్య ప్రపంచం మొత్తం మీద కూడా అలవపరచుకొని భారతదేశం ఇవాళ ఖ్యాతి పొందుతుందంటే మరొకసారి ఆ యొక్క ఘనత మన నరేంద్ర మోడీ గారు దక్కుతుంది. అందరం కూడా ఇందులో భాగస్వాములైన కూడా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.